అమ్మా విద్యాశాఖ మంత్రి జర బుద్ధితో ఆలోచించి తల్లి మాకు అడుగులు కొట్టకొరి ఆ ముందర మూడు వందల పదిహేడు జీవోని రద్దు చేయమని ఇక ఉపాధ్యాయులందరూ కలిసి విద్యాశాఖ మంత్రి ఇంటి ముందర కూర్చొని ధర్నకు ఎగిరి పెద్దగా మరి వీళ్ళేమో ఏమో పట్టిన పట్టివో మేం చెప్పిందేమో ముచ్చట అని వీళ్ళు ఇక అటు బీజేపీలో ఏమో అటు చేసిరు కానీ అదే ముందర పడతలేదు మరి ఆఖరికి ఓడ పోసొస్తా అని కూడా ఈ పంతుల్లో పాపం ఎవరు పోసుకుంటారు చెప్పురి ఏం సర్కారు ఇది అని పంతులు అనుకొస్తున్నారు అరే అరే ఈ మూడు వందల పదిహేడు జీవో పాడుగాను ముప్పు తిప్పలే పెట్టింది మొత్తం ఉద్యోగానలకు అరే మామూలు పడతలేరు ఒక్కొక్కళ్ళను రెండు రెండు వందల కిలోమీటర్ల దూరం వేస్తే పిల్ల జల్లు ఉన్నోళ్ళు పొట్టతో ఉన్నోళ్ళు ఎట్లా పోయి ఎట్లా చేస్తారు నాకు అర్థం కాదు అని అనుకుంటే మస్తు అబిల్లు పెట్టినా ఏది పెట్టినా చూసుకుంటలేరు అట ఇక ఎక్కువ తక్కువ అంటే చింపే పారేస్తున్నారట అనుకుంటా ఉద్యోగులందరూ కలిసి నిరసన చేస్తే కూడా ఇంటలేరు ఇక ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ దగ్గర కూడా నిరసన బాగానే తెలిపిన విద్యాశాఖ మంత్రి ఇంటి దగ్గర కూడా మంచిగానే చేసిండ్రు ఆందోళన కానీ ఎంత చేసినా నడవ వాటి పదిహేను ఇరవై దినాలాయే కానీ ఒక్కదాని మీద నన్ను మాట్లాడింది చేసింది నాకు అర్థం కాదు మళ్ళీ తీసుకొచ్చి చేస్తాము అని ధైర్యం కూడా ఇత్తలేరు ఇక మొత్తం మీద మొండిపట్టు పట్టి కూర్చున్నారు ఈ ఇడివా ఆగిడువా అంటున్నారు ఎంతమంది పానాలు పోతున్నా కూడా పట్టించుకుంటలేరు మరి మీరు చేంజ్ గారు ఎందుకో అట్లా అవుతారా మరి మీరు ఉన్న ఉన్నోళ్ళు సిరిసిలకు ఉన్న ఉన్నోళ్ళు సిద్దిపేటకు నిజామాబాద్లో ఉన్న వాళ్ళు ఇక్కడ అక్కడ హైదరాబాద్కు అంత బదిలీలు అవుతారా మరి మీరు అవుతుందా మీతోని మరి మాతో ఎందుకు అవుతుంది గంత కట్టల కట్టలు మోపుకుంటున్న మోపుకుంటున్నా మీతోనే కాకపోతే నెల జీతంకు పని చేస్తాము మాతోనే ఎట్లా అవుతుంది అని అనుకుంటే ఉద్యోగులు మస్తు వాడుతున్నారు ఏం పాలని పో పాలు నీళ్ళు కావట్టే నీళ్లు పాలు కావట్టే నమ్మి నానం వస్తే పుచ్చి బుర్రలు కాబట్టి ఎండకెండ ఇస్తారా కాబట్టి గాలి కొట్టుకపోయేటి కంప కాబట్టి మా బతుకులన్నీ అని అనుకుంటే మస్తు గోసపడుతున్నారు అనుకోరు అదురి మొన్నటిదాకా రైతుల నుచ్చురి పెట్టినట్టు మొత్తం వడ్ల పంచాయతీ మీద పెట్టుకొని 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 గిడి దాకా తెస్త ఇప్పుడేమో రికార్డుల గిట్ల చేయబడితే ఇక ఈడనేమో మూడు వందల పదిహేడు మీద ముప్పు తిప్పలు పెట్టబడుతుర ఏమో సారు మాకు అర్థం కాదు నిన్నే నమ్ముకున్నావు కదా ఒకప్పుడు నిన్ను మంచిగా గోడ కేసిన ఫోటో దేవుడు మొక్కినావు ఇప్పుడేమో ఇట్లా రాక్షసులు లెక్క తయారై రాక్షస ఆనందం పొందుతున్నావు మా మీద మాకు ఇట్లా చేస్తే నీకు అంత ఆనందం ఏమస్తున్నది ఎక్కడికేన పైసలు వస్తున్నాయా మాకు అర్థం కాదు ఎందుకు ఇట్లా మామూలు పిడిచి పిప్పి చేస్తున్నావో అర్థం అయితే అని అనుకుంటా ఉద్యోగులు అంతా మస్తు కోసడుతున్నారనుకోరు అదురి జరా ముచ్చట మీద మాట్లాడుతారు అక్కడ ఓనియాకు అది జర రద్దు చేసేటట్టు చూడు